ఈరోజు ఒక ఆయన మాట్లాడతాడు గోనె ప్రకాశరావు అని. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? వైవి సుబ్బారెడ్డి రాజకీయ భిక్ష పెట్టాడు, వైవి సుబ్బారెడ్డి వల్లే రాజకీయ నాయకుడు అయ్యాడు అన్నాడు. మా నాన్న 78లోనే కంటెస్ట్ చేశాడు జనతా పార్టీకి. రాజకీయాలు మా ఫ్యామిలీ ఉందో ఎవరి ఫ్యామిలీ ఉందో ఒకసారి మాట్లాడేవాడికి తెలుసుకోవాలి. ఆ గోనె ప్రకాశరావు వైవి సుబ్బారెడ్డి ఇంద్రుడు చంద్రుడు అన్నాడు, అలాగే వాళ్ళ భార్య దేవత అన్నాడు. ఓకే, నీకు వాళ్ళు దేవుడు దేవతగా కనిపిస్తే సంతోషం, కానీ నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది అని అడుగుతా ఉన్నా. ఎక్కడో తెలంగాణలో ఉన్నవాడివి నువ్వు నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? 100 కోట్లు సంపాదించాలన్నావు, అది ఎక్కడ ఉన్నాయో చెప్తే మేము ఎదుర్కొని తీసుకొచ్చుకుంటా. అలాగే నన్ను ఉదిర్తడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతాడంటాడు, మరి భారతమ్మని అవినాష్ రెడ్డిని అరెస్ట్ అయిన తర్వాత భారతమ్మని నోటీస్ ఇస్తానంటాడు, ఇది ఖచ్చితంగా జరిగిద్ది అంటాడు, మరి వైవి సుబ్బారెడ్డిని పొగుడతాడు. ఏంటిది, ఇది ఏం జరుగుతుంది అంటే ఈ రకంగా కొంతమంది పొగట్టడం, కొంతమంది మమ్మల్ని విమర్శించడం, ఈ రకంగా కావాలని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, అలాగే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు నేను మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మొదటి నుంచి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు. వాళ్ళు ఏ పని వచ్చినా, నేను మంత్రిగా ఉన్నా మంత్రిగా లేకపోయినా ఏ పని వచ్చినా నేను చేసేదానికి ప్రయత్నం చేశాను తప్ప ఎవరికి అన్యాయం చేసిన దాఖలాలు లేవు. ఎవరికైనా ఒక్కరికి ఈ జిల్లాలో ఒక్కరికి అన్యాయం చేసినట్టు చెప్పమనండి చెప్తాను. మరి ఎమ్మెల్యేల చేత సీఎంకి ఫిర్యాదులు చేపిస్తారు, వాసు ఇంటర్ఫీర్ అవుతున్నాడు మా కాన్షియన్స్లో అని చెప్పి ఫిర్యాదులు చేస్తారు. సరే, మీకు అంత ప్రాబ్లం అయితే నేను పట్టించుకోను, కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, నేను రాజకీయాలు మతం నుంచి కూడా కార్యకర్తల కోసం పనిచేశాను తప్ప నేనేదో డబ్బులు సంపాదించుకొని దోచుకున్నాను కాదు. మీరు ఎన్ని చేసుకున్నా నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలా? మరి నేనైతే ఒకటే అడుగుతా ఉన్నా, నేను వైఎస్ఆర్ పార్టీలో పార్టీ కోసం ఎంత శ్రమించానో నాకు తెలుసు, ఎన్ని బాధపడ్డానో నాకు తెలుసు, కానీ ఏమి చేయకుండానే ఈ రకమైన నిందలు, ఈ రకమైన ఆరోపణలు నిజంగా చెప్తా ఉన్నాను, ఇది భరించలేకున్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరన్నా కలిసిన బాలినేని వాసు ఎట్లాంటాడు చెప్తారు? ఈ రకంగా కార్యకర్తలకు న్యాయం చేస్తుంటే నా మీద ఫిర్యాదు చేయటం, ఈ రకంగా చేయటం నిజంగా చాలా బాధకరమైన విషయం. చాలా బాధపడుతూ ఉన్నాను ఈ విషయంలో. లేకపోతే నా మీద లేకపోతే నా కొడుకు మీద ఆరోపణలు చేయటం, ఆరోపణలు చేసేవాడు ఒకటి తప్పు చేశాను చూపించమనండి, ఒక్క ఆధారం చూపించమనండి. ఏంది ఇది, ఎక్కడ పోతుంది ఇది? ఎవడో అమెరికా నుంచి పంచప్రభాకర్ ఫోన్ ఇది చేస్తారు, ఇది వాళ్ళ చేత మాట్లాడిస్తారు. ఏం చేసాము ఈ పార్టీకి? ఈ పార్టీకి మేము ఏమైనా తప్పు చేసామా? పలాంటి తప్పు చేసాము చెప్పమనండి. ఈరోజు పార్టీ నుంచి నేను రాజకీయాల నుంచి మారుకుంటాను. మాట్లాడితే పార్టీ మారుతున్నాడంటారు, పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ప్రచారం నాయకులే ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, నేను మొదటి నుంచి రాజశేఖర్ గారి కుటుంబానికి అంటు పెట్టుకున్నవాడిని. నన్ను ఏ రకంగా ఈ రకంగా టార్చర్ చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావటం లేదు.
ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా. ఎస్, నేను మూడు జిల్లాలు రీజనల్ కోఆర్డినేటర్గా వేశారు. 25 రోజులు మరి ఒంగోలు గడప గడప చేయాలి కాబట్టి మళ్ళీ నాకు మనం అక్కడ పోయి ఆయన తిరగటం కష్టమవుతుంది కాబట్టి నేను మానుకున్నా. దాన్ని మళ్ళీ సీఎం గారు కూడా చెప్పాను. ఆయన కాదు చేయాలన్నాడు, కాదు సార్ నేను చేయలేనన్నాను, సరే అన్నారు. దానికి రకరకాలుగా మాట్లాడతారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే కార్యకర్తలు మొదటి నుంచి ఉన్నారో, నాయకులు ఉన్నారో, వాళ్ళ కోసం ఏ త్యాగమైనా చేస్తాను కానీ నేను మట్టుకు చెప్తా ఉన్నా. ఇట్లాంటి మరి ఇంత బాధాకరమైన విషయం జరగటం నిజంగా చాలా బాధ వేస్తుంది నాకు. మరి ఎందుకు చేస్తున్నారో అయితే నాకైతే తెలియదు. ఇది మట్టికి మరి భగవంతుని తేల్చాలి.